నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. మధ్యాహ్న భోజనం నిర్వాహకుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి తమ నిరసన తెలియజేశారు. చాలీ చాలని జీతాలతో కాలం వెళ్లదీస్తున్న తమను ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే మధ్యాహ్న భోజనం నిర్వాహకుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరుతూ ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం జిల్లా అధ్యక్షురాలు చేమతుల లక్ష్మి పాల్గొన్నారు. అనంతరం పలు షరతులతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ ఆకుల శేఖర్ కు అందజేసి తమ సమస్యలను మౌఖికంగా విన్నవించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రభుత్వం పెంచిన వేతనం అమలు కాలేదని, ఇప్పటి వరకు పాత వేతనాన్నే చెల్లించారని అన్నారు. బిల్లులు సకాలంలో అందక నిర్వాహకులు అప్పులు చేసి పథకాన్ని నిర్వహిస్తూ అనేక ఆర్థిక మానసిక క్షోభకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు ప్రభుత్వం పెంచిన వేతనం అమలు చేయాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెంచిన వేతనాలను ఏప్రిల్ 2022 నుండి అమలు చేయాలని, ప్రాసెడింగ్ ఆర్డర్ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. వంట షెడ్డు, వంట పాత్రలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ సామాజిక ప్రమాద బీమా పథకం కల్పించాలని, ప్రతి ఒక్క నిర్వాహకులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని తెలిపారు. ప్రతి నెల 2వ శుక్రవారం రోజున కార్మికులతో ఎండిఓ, ఎంఆర్ఓ, ఎంఈఓలతో సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. నిరసన కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం నిర్వాహకులు లక్ష్మి, నర్సింహులు, సవిత, సావిత్రి, రేఖ, జయ, మంజుల, రాజమణి తదితరులు పాల్గొన్నారు. గౌరవ వేతనం అనేది కేసీఆర్ గారు మార్చిలో 15 తారీఖు రోజు చెప్పారు. కావున ఆ గౌరవ వేతనం అనేది ఇప్పుడు లేదు. 1000 రూపాయల కాడికే మళ్ళీ బిల్లు చేసిండ్రు. మొన్న 4 రోజుల నాడు డీఓ ఆఫీస్కి వెళ్తే మళ్ళీ 1000 రూపాయల కాడికే చేసిండ్రు. ఈ గౌరవ వేతనం అనేది మాకు 3000 చెయ్యాలనేసి డిమాండ్ చేస్తున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మాకు ఇప్పుడు గుర్తింపు కార్డులు అనేటివి కూడా లేవు. గుర్తింపు కార్డులు 20 సంవత్సరాల నుండి చేసిన గుర్తింపు కార్డులు కూడా లేవు. ఈ గుర్తింపు కార్డులు కూడా మాకు ఇవ్వాలనేది కూడా కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే, 6 నెలలు అవుతుంది మార్చి నుండి బడ్జెట్ లేక, ఈ 6 నెలల బడ్జెట్ కూడా పూర్తిగా రిలీజ్ చేయాలి. కొత్త కొంత డబ్బులు వేయడం, 9th 10th అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఆ 9th 10th కూడా మాకు లేదు. 9th 10th కూడా వేతనం అనేది గుర్తించి ఇవ్వాలి అనేది మేము కోరుతున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే, గౌరవ వేతనము 3000, ప్లస్ ఈ గుడ్డు పైలట్ లాగా మాకు సప్లై చేయాలని కలెక్టర్ నుండి ఆర్డర్ ఉంది, జీవో ఉంది, అది కూడా కలెక్టర్ ద్వారా ఇవ్వాలి మాకు అనేది మేము కోరుతున్నాము. ఈ మౌలిక సదుపాయాలు అనేది మనకు ఇప్పుడు కిచెన్ సెట్స్ కానీ, వంట సామాన్లు కానీ, ఇవన్నీ ఏమీ లేవు. ఎక్కడ చిన్న పొరపాటు అయినా మా ఏజెన్సీల మీద వేసేస్తున్నారు. మేము 1000 రూపాయల వేతనం గత ఇప్పుడు కేసీఆర్ సార్ కూడా వచ్చి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు పైగా అవుతుంది. మా వేతనం అనేది 1 రూపాయి కూడా పెరగట్లేదు. ప్రతి నెల కూడా బిల్లు ఎప్పుడు 3 నెలలు 4 నెలలు 6 నెలలు ప్రకారంగా బిల్లులు రావడం జరుగుతుంది. ఈ వేతనాలు కూడా మాకు కరెక్ట్గా ఇవ్వాలి, కరెక్ట్ డబ్బులు. జిల్లా నలుమూలల ప్రాంతాల నుండి తమ సమస్యలను విన్నవించుకునేందుకు ఫిర్యాదుదారులు నూతన కలెక్టరేట్ భవనానికి తండోపతండాలుగా తరలివచ్చారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదుదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం నూతన కలెక్టరేట్ భవనంలో అన్ని హంగులతో రూపుదిద్దుకోవడంతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయమైన నూతన కలెక్టరేట్ లో మొదటి సోమవారం నిర్వహించిన ప్రజావాణికి విశేష స్పందన లభించింది. న్యూ కలెక్టరేట్ లో మొట్టమొదటి కార్యక్రమం అయినప్పటికీ జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో తమ తమ సమస్యలతో ఫిర్యాదుదారులు జిల్లా కలెక్టర్ కు అర్జీలను సమర్పించారు. జిల్లా పాలనాధికారి సి నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా అర్జీదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ సమస్యలను నివేదిస్తూ ప్రజల నుండి మొత్తం 59 వినతులు వచ్చాయని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచిస్తూ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఎంతో ప్రాధాన్యతతో కూడిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన అర్జీదారుల సమస్యలను ఆన్లైన్ సైట్ లో వివరాలు అప్లోడ్ చేయాలని తెలిపారు. పెండింగ్ లో ఉన్న ఫిర్యాదుదారులపై త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ చందర్, డిపిఓ జయసుధ, డిఎంహెచ్ఓ డాక్టర్ సుదర్శనం, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి యోగా క్రీడలో బంగారు పథకాన్ని సాధించిన బొర్ర నిహాల్ ను గీతా కాన్వెంట్ యాజమాన్యం ఘనంగా సన్మానించారు. బంగారు పథకాన్ని సాధించేందుకు ఎంతగానో దోహదపడిన ఉపాధ్యాయ బృందాన్ని యాజమాన్యం అభినందించింది.
సెప్టెంబర్ 2న జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా క్రీడలో బంగారు పతకం సాధించిన విద్యార్థి బొర్ర నిహాల్ను పాఠశాల యాజమాన్యం మంగళవారం నందిపేట మండల కేంద్రంలోని గీతా కాన్వెంట్ పాఠశాల ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు. జిల్లా కేంద్రంలో జరిగిన యోగా క్రీడలో 8 నుండి 10 సంవత్సరాల లోపు విభాగంలో 40 మంది విద్యార్థులు పాల్గొనగా నిహాల్ మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అంతేకాకుండా అదే రోజు రాజన్న సిరిసిల్లలో జరిగిన అంతర్రాష్ట్ర యోగా పోటీలకు అర్హత సాధించి 6వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గీతా కాన్వెంట్ స్కూల్ నుండి ఈ పోటీలో హిందీ ఉపాధ్యాయురాలు అనుతాయి సుర్కర్, పీఈటీ ముత్యంలు కూడా 25 నుండి 30 సంవత్సరాల లోపు విభాగంలో పదకాలు సాధించడం కొసమెరుపు. ఈ సందర్భంగా గీతా కాన్వెంట్ కరెస్పాండెంట్ కానూరి సాగర్ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో సాధన చేసి యోగా క్రీడలో జిల్లా స్థాయిలో బంగారు పథకం, రాష్ట్ర స్థాయిలో 6వ స్థానం సాధించిన బొర్ర నిహాల్కు పాఠశాల యాజమాన్యం తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు. పిల్లలు క్రీడలలో ఉన్నత స్థాయి చేరుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించి కృషి చేస్తామని, మంచి యోగా విద్యను నేర్పిన యోగా టీచర్కు పీఈటీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు భూషణ్, డైరెక్టర్ శోభ, సురేఖ, సీనియర్ పీఈటీ సంతోష్, నిహాల్ తల్లిదండ్రులు, విఆర్ఏ ముత్యం, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా పాఠశాలకు చెందిన విద్యార్థి బొర్ర నిహాల్ 9వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు అనేటువంటి పోటీలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత 2 రోజుల క్రితం నిర్వహించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి అక్కడ 40 మంది పార్టిసిపేషన్లో 6వ స్థానం సాధించినందుకు మాకు గర్వకారణంగా ఉంది. మరి చాలా తక్కువ సమయంలో ఈ యోగాను నేర్చుకొని జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయిలో 6వ స్థానం సాధించినందుకు నిజంగా గర్వకారణంగా ఉంది. మరి ఇట్టి కృషికి అనుతాయి మేడం గారికి మరియు మా పీటీ సార్ ముత్యం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అతి చిన్న వయసులోనే ఇటువంటి ఘనత సాధించడం అనేది గొప్ప విషయం. మరి భవిష్యత్తులో మరింతగా కృషి చేసి జాతీయ స్థాయిలో పాల్గొనాలనేటువంటి ఆకాంక్షను పాఠశాల యాజమాన్యం తరఫున వెలిబుచ్చుతున్నాం మరొకసారి. नमस्कार, मेरा नाम अनुताई सुरकर है. मैं गीता कन्वेंट स्कूल की हिंदी टीचर हूँ. हमारे यहाँ स्कूल से बी निहार लड़का और हमारे यहाँ से 17-18 लोग मैं लेके गई थी योगा कंपटीशन में डिस्ट्रिक्ट लेवल पे. पर वहाँ पे एक बी निहार की एक लड़का हम वहाँ पे गोल्ड मेडलिस्ट आया है. वहाँ पे सिलेक्शन होके हम लोग सिरसिला जिला में स्टेट लेवल पे वहाँ पे गए थे. वहाँ पे 6th रैंक निहार बी निहार लेके आया है और उस पर मुझे बहुत गर्व है कि वो खाली 2-3 दिन में बहुत हार्ड वर्क करके 6th रैंक लेके आए. और मुझे और मैं धन्यवाद कहना चाहती हूँ हमारे कॉरेस्पॉन्डेंट सर सागर सर से. उन्होंने भी हमको बहुत मोटिवेट करके मुझे मेरे स्टूडेंट को इतना मोटिवेट दे रहे हैं. हम बाद में भी राष्ट्रीय स्थाई पर जा తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి నందిపేట మండల బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 13 నుండి 17వ తేదీ వరకు తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలు జరపాలని భాజపా పిలుపు మేరకు మంగళవారం నందిపేట మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు మండల కేంద్రంలో గల వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి జోహార్ తెలంగాణ అమరవీరులకు అంటూ నినాదాలు చేస్తూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భాజపా మండల అధ్యక్షులు భూతం సాయిరెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమహని, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో విలీనమైందని, నైజాం రాజు తల వంచి తెలంగాణ సంఖ్యలను తెంపారని, అందుకే విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం జరపాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగానే పార్టీ అధిష్టాన పిలుపు మేరకు సెప్టెంబర్ 13 నుండి 17వ తేదీ వరకు తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలు జరపాలని, గ్రామ గ్రామాన తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించే కార్యక్రమంలో ఈరోజు చాకలి ఐలమ్మకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకులు మరంపల్లి గంగాధర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు నాగ సురేష్, ఎంపీటీసీ సంజీవ్, సీనియర్ నాయకులు ఫోటో గంగన్న, గోదూరి నరేందర్, నాగతారక్, మచ్చర్ల ప్రవీణ్, కంఠం సాయికుమార్, రాముడు నవీన్, రాము తదితరులు పాల్గొన్నారు.
सितंबर 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినందున అదే కార్యక్రమంలో భాగంగా 13వ తారీఖు నుంచి సెప్టెంబర్ 17 దాకా ఉత్సవాలు జరపాలని మా పార్టీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది। అందులో భాగంగానే ఈ రోజు సాగలి ఐలమ్మ గారికి తెలంగాణ ఉద్యమ పోరాటంలో వీరనారి వీరవనిత సాగలి ఐలమ్మ గారికి కూడా పూలమాల సమర్పించాం। అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా ప్రకటించాల భారత ఐక్యత దినోత్సవం కాదు తెలంగాణ విమోచన దినోత్సవం। ఆనాడు భారత ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోం మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఈ నిజాం రజాకార్ల పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఎందరో మంది అమరవీరులైతే ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇన్వాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బలగాలతో వచ్చి నిజాం రాజు మెడలు వంచి తెలంగాణని సాధించిను కాబట్టి దీని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం డాక్టర్ ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారి ఆదేశానుసారం నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉన్నదో భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ ఆదేశానుసారం తెలంగాణ విమోచన దినాన్ని ఈ రోజు నుండి 17వ తేదీ వరకు వంతలవారి ప్రోగ్రాం నిర్వహించమని చెప్పి ఆదేశించడం జరిగింది। దానికి ఈ రోజు తెలంగాణ విమోచన కొరకు ఎవరెవరైతే పోరాడినరో ఎవరెవరైతే త్యాగం చేసినరో వారికి పూలమాలలు సమర్పించాలని చెప్పి వారికి నివాళులు అర్పించాలని చెప్పి చెప్పడం జరిగింది। దానికి అనుగుణంగానే ఈ రోజు సాగర ఐలమ్మ గారికి ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది। మీకు తెలుసు గతంలో తెలంగాణ రాకముందు చంద్రశేఖర్ రావు పెద్ద పెద్ద కప్పాలు కొట్టిండు తెలంగాణలో ఈ ఆంధ్ర పాలకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా తెలంగాణ దినోత్సవం జరుపుతామని చెప్పిండు కానీ ఆయన మాటల్లో ఒక్కటి కూడా ఇది లేదు చెప్పడం ఒకటి చేసేది ఒకటి। తెరాస ప్రభుత్వం పేద ప్రజలకు బాసటగా నిలిచేందుకు ఆసరా పెన్షన్లను మంజూరు చేయడం శుభపరిణామమని తెరాస నాయకులు పేర్కొన్నారు। బోధన్ పట్టణంలోని 18వ వార్డులో స్థానిక కౌన్సిలర్ ఆసరా పెన్షన్లను పంపిణీ చేశారు। బోధన్ పట్టణంలోని 18వ వార్డులో కౌన్సిలర్ గంగారా మాధ్వర్యంలో లబ్ధిదారులకు పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే షకీలాబే నియోజకవర్గ ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఇంటింటికి చేరే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని అన్నారు। రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అందరి మన్ననలు పొందుతున్నారని అన్నారు। ఆసరా పెన్షన్ పొందాలంటే లబ్ధిదారులకు ఇదివరకు 65 సంవత్సరాలు నిండి ఉండాలనే నియమం ఉండగా ప్రస్తుతం అర్హత వయసు 57 సంవత్సరాలకు తగ్గించి అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్లు అందజేయడం శుభపరిణామమని సంతోషకరమైన విషయమని అన్నారు। నేటి రోజు 18 వాళ్ళలో ఆసరా పెన్షన్ పంపిణీ చేయబడుతుంది। దీనికి ముఖ్య కారకులు గౌరవ ఎమ్మెల్యే శకిలన్న గారి నాయకత్వంలో ఈ పెన్షన్ ఆసరా బోధన్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పెన్షన్లు చేయించడము వారికి ప్రతి ఒక్కరికి ప్రతి ఓటర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। అదేవిధంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఆసరా పెన్షన్ కొడుకులు బిడ్డలు కోడళ్ళు అల్లుళ్ళు ఆసరా పెన్షన్ ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు డబ్బులు అడిగినా ఏదైనా అడిగినా వాళ్ళకి ఆసరా ఉండాలని ఆసరా పెన్షన్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము। అదేవిధంగా ఈరోజు మా ఓటర్లకు ఆసరా పెన్షన్ దగ్గర దగ్గర 40 పెన్షన్స్ పంపిణీ చేయబడింది। మరి ఈ ఆసరా పెన్షన్ మా ఓటర్లకు తల్లిదండ్రులు అందరూ చల్లగా ఉండాలని అక్కచెల్లెళ్ళు చల్లగా ఉండాలని నేను ఆ భగవంతుని కోరుతున్నాను। అదేవిధంగా మరి ఒకసారి మా ఎమ్మెల్యే గారికి ప్రభుత్వ వ్యవసాయ మిగులు భూములను కొందరు వ్యక్తులు దర్జాగా భూ కబ్జాకు పాల్పడి దర్జాగా పంట సాగు చేసుకుంటున్నారని ఎడపల్లి మండలవాసి ఆరోపించారు। అట్టి వారిపై మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేస్తే విచారణ జరపాలని హెచ్ఆర్సీ ఆదేశించినా కొందరు అధికారులు జిల్లా కలెక్టర్ను సైతం పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు।
ఎడపల్లి మండలంలోని జమ్లం గ్రామ శివారులో గల ప్రభుత్వ మిగులు భూములు 37 ఎకరాలతో పాటు తమ సొంత భూములు 32 ఎకరాలను జైతాపూర్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు కబ్జా చేసి తమ ఆధీనంలో పెట్టుకుని లబ్ధి పొందుతున్నారని జైతాపూర్ గ్రామానికి చెందిన రామంజనే చౌదరి అనే వ్యక్తి ఆరోపించారు. ఆరుగురు అధికారుల అండదండలతో అక్రమ భూ కబ్జా చేశారని వీటిపై ఎలాంటి విచారణ జరపకుండానే ఆరోపణలు ఎదుర్కొంటున్న కింది స్థాయి అధికారుల నివేదికల ఆధారంగా మానవ హక్కుల సంఘంలో కలెక్టర్కు నివేదిక సమర్పించారని తెలిపారు. ఆ నివేదికలన్నీ తప్పుల తడకలని ఆరోపించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రామజనేయ చౌదరి మాట్లాడుతూ జమ్లం శివారులోని సర్వే నెంబర్ 227, 234, 161, 162, 30/1, 30/2, 30/3 సుమారు 69 ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో నలుగురు రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులతో కుమ్మక్కై అక్రమ పట్టాలు చేశారని ఆరోపించారు. దీనిపై తాను ఫిర్యాదులు చేయగా కలెక్టర్ విచారణకు ఆదేశించారని ఈ క్రమంలో జిల్లా కలెక్టర్కు సైతం దీనిపై తప్పుడు నివేదికలిచ్చి కలెక్టర్ను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఇవే నివేదికలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హెచ్ఆర్సీలో సమర్పించడం, తమకు సంబంధించిన భూములపై ప్రభుత్వ భూములపై తాను ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని, తప్పుడు సమాచారం కలెక్టర్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తాను గతంలోనే తమకు సంబంధించిన పట్టా భూములతో పాటు ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలను, ధృవపత్రాలను సాక్ష్యాలతో సహా 69 పేజీల సమాచారాన్ని జిల్లా కలెక్టర్కు అందజేయడం జరిగిందని, కానీ హెచ్ఆర్సీలో మాత్రం కలెక్టర్ తమకు ఫిర్యాదుదారుడు ఎలాంటి ధృవపత్రాలు సమర్పించలేదని చెప్పడం భూ కబ్జాదారులకు అధికారులు ఎలా కొమ్ము కాస్తున్నారో స్పష్టమవుతుందని తెలిపారు. హెచ్ఆర్సీకి కలెక్టర్ అందజేసిన తప్పుడు నివేదికలపై హెచ్ఆర్సీ తనను వివరణ కోరగా గత నెల 30న ఫోటోలతో సహా 120 పేజీల ఆధారాలను, ధృవపత్రాలను హెచ్ఆర్సీకి అందజేశానని అన్నారు. తప్పుడు నివేదికలు అందజేసిన వారందరిపై ఉన్నత స్థాయి అధికారితో విచారణ జరిపించాలని రామంజనే చౌదరి కోరారు. 38/2022 తారీఖు నాడు 120 పేజీలతో కూడినటువంటి డాక్యుమెంట్స్ ని మానవ హక్కుల కమిషన్ కి సబ్మిట్ చేయడం జరిగింది. ఇందులో ఎంఆర్ గత పూర్వ తహసీల్దార్ లత గారు ఇచ్చినటువంటి అక్రమ పట్టాలు ఎన్ని, పూర్వ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చిన అక్రమ పట్టాలు ఎన్ని, దాని పూర్తి పట్టాదారు పాస్బుక్లతో సహా ఇందులో ఉన్నాయి. ఇది సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓ రాజేశ్వర్ గారు ప్రభుత్వ మిగులు భూముల గురించి ఎటువంటి సమాచారం, తప్పుడు సమాచారం ఇచ్చారు, సేమ్ సమాచారాన్ని జిల్లా కలెక్టర్ గారు హ్యూమన్ రైట్ కమిషన్కి అందజేయడం జరిగింది. దానికి నేను నా వద్ద ఉన్నటువంటి ఆధారాలు 1959 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జమ్లం శివారులో 5 మందికి సింధీలకి అలాట్ చేసిన భూమి, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వివరాలు, అందులో ఉన్నటువంటి మిగులు భూములు 2 ఎకరాలు ఉన్నాయి, 37 ఎకరాలు ప్రభుత్వ మిగులు భూములు ఉన్నాయి అని చెప్పి నేను ఇవ్వడం జరిగింది. దాని ఆధారాలు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇందులో ఇప్పుడు గత పూర్వ తహసీల్దార్ లత గారు, పూర్వ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ గారు, పూర్వ ఏడీ అసిస్టెంట్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ సర్వే కిషన్ రావు గారు, ప్రెసిడెంట్ ఆర్డీఓ రాజేశ్వర్ గారు, అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ వరుణ్ కుమార్ ప్లస్ జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ గారు, వీరు చేసినటువంటి భూ కబ్జాదారుతో కుమ్మక్కయ్యి వీరు చేసిన తప్పుల్ని, వారిచ్చిన నివేదిక కాపీల్ని ఇందులో పొందుపరచడం జరిగింది. దీని మీద ఈ 6 మంది అధికారులను జిల్లా కలెక్టర్ గారు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మేము కమిషన్ని కోరింది ఏమిటంటే, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు, తప్పుడు నివేదిక ఇచ్చారు, అదేవిధంగా భూ కబ్జాదారులు మా తండ్రి గారి దగ్గర కొనుగోలు చేసినట్టుగా ఇచ్చారు, మా తండ్రి గారు ఈయన నలుగురిలో కట్టూరి కృష్ణారావు గారికి విక్రయించాడా, కట్టూరి సూర్యనారాయణకు విక్రయించాడా, కంటే సత్యనారాయణకు విక్రయించాడా, ఓబిలినేని నరసింహరావుకు విక్రయించాడా, సేంద్రీయుడు ఉందా, సాదా బైనామా ఉందా, రేపు ఆధారాలన్నీ జిల్లా కలెక్టర్ గారు కమిషన్కి అందజేయవలసినటువంటి అవసరం ఉంది. దీని మీద కమిషన్ వెంటనే స్పందించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఫిషరీస్ సబ్జెక్టులో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు. అర్హత ఆసక్తి కలవారు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. భీమ్గల్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఫిషరీస్ సబ్జెక్టును బోధించుటకు అతిథి అధ్యాపకుల పోస్టు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు అబ్బగోని చిరంజీవి తెలిపారు. కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ఫిషరీస్ సబ్జెక్టులో బోధించుటకు సంబంధిత సబ్జెక్టులో పీజీలో 50% పైగా మార్కులు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ నెల 16వ తేదీలోగా ధృవీకరణ పత్రాలు జత చేసి కళాశాలలు అందజేయాలని ప్రిన్సిపాల్ డాక్టర్ అబ్బగోని చిరంజీవి తెలిపారు. జూనియర్ కళాశాల భీమ్గల్లో ఫిషరీస్
దానిని భర్తీ చేయడానికి కొరకు అతిథి అధ్యాపకులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము. ఫిషరీస్ సబ్జెక్ట్లో ఎవరైతే 50% పీజీ 50% శాతం కలిగి ఉండి ఆ పైన ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలను. అతిథి అధ్యాపకులుగా ఎవరైతే పీజీలో ఫిషరీస్ సబ్జెక్ట్లో పాస్ అయింది 50% ఎక్కువ మార్కులు ఉన్న నిరుద్యోగులు అప్లై చేసుకున్న వాళ్ళను. ఈ నెల 16లోపు కళాశాల యందు వారి యొక్క సర్టిఫికెట్స్ను జత చేసి కళాశాల ఆఫీస్ నందు అందచేసినట్లయితే వాటిని మేము పరిశీలించి సెలెక్ట్ చేసి సమాచారం ఇవ్వగలము. కావున వొకేషనల్ సబ్జెక్ట్ ఫిషరీస్ యందు ఈ అతిథి అధ్యాపక అతిథి జూనియర్ లెక్చర్ అధ్యాపక పోస్టుకు ఫిల్అప్ చేయడానికి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపకపోవడాన్ని నిరసిస్తూ గ్రామ పంచాయతీ కార్మికులు వంట వార్పు నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎడపల్లి మండల గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికుల సిబ్బంది మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో వంట వార్పు చేపట్టి తమ నిరసన తెలియజేశారు. నిరసన కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు జంగం గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులకు పీఆర్సీ తరహాలో ప్రత్యేక నిర్మాణాత్మక వేతన విధానాన్ని అమలు చేస్తామని, వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించి ఆ దిశగా అడుగులు వేయకపోవడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన గుర్తు చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు పీఆర్సీ సిఫార్సు మేరకు కనీస వేతనం చెల్లించాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్ స్పెషల్ స్టేటస్ కల్పించాలని, సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, పర్మనెంట్ చేయాలని, ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికీ ప్రభుత్వమే పూర్తి వేతనాలు చెల్లించాలని అన్నారు. నిరుపేదలైన కార్మికులకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సైతం కేటాయించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది కుంట సంతోష్, రాజు, సాయమ్మ, రాజమణి, పద్మ, రహమత్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏదైతే రాష్ట్ర కమిటీ 12-13 రోజుల పాటు వంట వార్పు చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలిపివ్వడం జరిగింది. అయితే మన జిల్లాలో కలెక్టర్ కార్యాలయం మారడం వల్ల అన్ని మండల కేంద్రాల్లో వంట వార్పు చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం ప్రభుత్వం గ్రాంట్ విడుదల కూడా ఈ 2 నెలల పాటు గ్రాంట్ విడుదల చేయలేదు. 2 నెలల నుంచి కూడా జీతాలు లేవు. ప్రభుత్వమే గ్రామ పంచాయతీ కార్మికులకు పే స్కేల్ ప్రకారము గ్రాంట్ రూపంగా ఇవ్వాలి. అదే జీవో నంబర్ 60 ప్రకారము 15,500 నుంచి 22,500 వరకు రూపాయలు మున్సిపల్ కార్మికులకు ఏ విధంగా ఇస్తున్నారో గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా అదే విధంగా ఇవ్వాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేస్తూ గ్రామ పంచాయతీ సిబ్బందిలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు రిటైర్మెంట్ అయితే వారికి 1 రూపాయి కూడా ప్రభుత్వం చెల్లిస్తలేదు, గ్రామ పంచాయతీ చెల్లిస్తలేదు. కాబట్టి జీవో నెంబర్ 1 ప్రకారము 10 లక్షల రూపాయలు ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు చాలా చిన్న ఇండ్లు ఉన్నాయి, చిన్న ఇండ్లున్నాయి కాబట్టి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతకుముందు ఈ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న 36,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నాం, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కారోబార్లకు ప్రభుత్వము పోయిన అసెంబ్లీలో చెప్పింది కారోబార్లను అసిస్టెంట్ కార్యదర్శిగా నియమిస్తామని చెప్పి సంవత్సరములు గడిచినా కూడా ఈ వరకు నిర్మించలేదు. కాబట్టి అందువలన ఈ ప్రభుత్వము ఈ అసెంబ్లీలో కూడా ప్రభుత్వం ప్రకటించాలి, గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం నేరుగా జీతాలు ఇస్తాము, గ్రాంట్ రూపొందిస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకు అసెంబ్లీ ఎదుట నిర్వహించే రెడ్డిల నిరసన దీక్షలో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుండి రెడ్డి సోదరులు తరలివచ్చి నిరసన దీక్షలను విజయవంతం చేయాలని సంఘం సభ్యులు తెలిపారు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా నిరసన దీక్షలు చేపడతామని వారు స్పష్టం చేశారు. ఈ నెల 13న హైదరాబాద్ నగరంలోని అసెంబ్లీ ఎదుట నిర్వహించే నిరసన దీక్షలను విజయవంతం చేసేందుకు రెడ్డి సామాజిక వర్గం ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని రెడ్డి సామాజిక సంఘం చైర్మన్ కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించే నిరసన దీక్షలు గాంధేయ మార్గంలో నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం జరుగుతుందని సంఘం సభ్యులు తెలిపారు.
2018 లో తెరాసా పార్టీ రెడ్డిల శ్రేయస్సు కొరకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తమ మానిఫెస్టోలో పేర్కొని ఆ దిశగా చర్యలు చేపట్టలేదని తక్షణమే 2000 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు। పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రెడ్డి సామాజిక వ్యక్తులు ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలపాలని కోరారు। తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు తమ పోరాటం ఆగదని సంఘం సభ్యులు స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు సంజీవ్ రెడ్డి కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుడైన సంతోష్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం రేపు 13వ తారీఖు మంగళవారం జరగబోయే రెడ్ల నిరసన దీక్ష అసెంబ్లీ ఎదుట ఏదైతే నిరసన దీక్ష ఏర్పాటు చేసినారో ఆ యొక్క నిరసన దీక్షకి జిల్లా నలుమూలల నుండి ప్రతి ఒక్క రెడ్డి సోదరుడు ఇంటికొకరు వచ్చి ఆ యొక్క నిరసన దీక్షను విజయవంతం చేసి మన యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో రెడ్డి కార్పొరేషన్ కావచ్చు విదేశీ విద్యార్థి కావచ్చు తదితర డిమాండ్లను సాధించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క నిరసన దీక్షని నెల 13వ తారీఖు జరిగే నిరసన దీక్షను అసెంబ్లీ ఎదుట జరిగే నిరసన దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా జిల్లా రెడ్డి సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను। గత సంవత్సరం గత ఎలక్షన్లో 2018 లో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారు రెడ్డి కార్పొరేషన్ మరియు వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని పాక్షిక మేనిఫెస్టో పెట్టడం జరిగింది కానీ ఇప్పటివరకు అమలు కాకపోవడం శోచనీయం। ఈ యొక్క రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుపై మేము చేస్తున్న ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చి మర్చిపోయిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి గుర్తు చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పేద రెడ్లకు ఉన్న వాళ్ళకు లేకుండా కానీ పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి। దాదాపు 70 నుంచి 80% రెడ్డి కుటుంబాలు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న సందర్భంగా ఈ యొక్క రెడ్డి కార్పొరేషన్ ఆవశ్యకత చాలా అవసరం ఉంది కాబట్టి దీన్ని గుర్తించి రెడ్డి కార్పొరేషన్ 2000 కోట్లతోని ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వంపై పాలకులపై ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతోని గాంధీయ మార్గంలో శాంతియుతంగా నిరసన చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది। అదేవిధంగా మేము చేస్తున్న పోరాటానికి పాలకపక్షంతో పాటు ప్రతిపక్షంలో ఉన్న రెడ్డి సోదరులు రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రెడ్డి ఎంపీలు రెడ్డి ప్రజా ప్రతినిధులు మా యొక్క నిరసన దీక్షకి సంఘీభావం తెలపాలని చెప్పేసి ఈ సందర్భంగా గౌరవ ప్రజా ప్రతినిధులందరికీ కూడా విన్నవిస్తున్నాము। రేపు 13/12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశంలో కూడా రెడ్డి మంత్రులు రెడ్డి ఎమ్మెల్యేలు రెడ్డి ఎమ్మెల్సీలు కూడా దీనిపై స్పందించాలని చెప్పేసి ప్రత్యేకంగా రెడ్డి ప్రజా ప్రతినిధులందరూ కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క దీనిపై ఖచ్చితంగా మాట్లాడాలి మాట్లాడి పేద రెడ్లను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి బంగారు తెలంగాణలో రెడ్డి సోదరులు కూడా రెడ్డి కూడా అమరులైన సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను। తప్పనిసరిగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసేవారు వేల్పూర్ మండల కేంద్రంలోని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసం ఎదుట మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు ధర్నా నిర్వహించారు। నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పాల్గొన్నారు। ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వండిపెడుతున్న ఏజెన్సీ కార్మికులకు అనేక నెలలుగా బిల్లు బకాయి ఉండడంతో కార్మికులు అప్పుల పాలవుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పేర్కొన్నారు। నెల నెలా చెల్లించాల్సిన వేతన బకాయిలు ఉండడంతో పాటు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పిల్లలకు మెను ధరలను పెంచకపోతే ఇబ్బందులు పడుతున్నారని గతంలో రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్న భోజన కార్మికులకు 2000 వేతనం పెంచి నెలకు 3000 రూపాయలు చెల్లిస్తామని ప్రకటించి ఇంతవరకు అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు। ఒకవైపు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెరిగి మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు 1000 రూపాయలు చెల్లిస్తే వారి కుటుంబాలు ఎలా కొనసాగుతాయని ప్రశ్నించారు। ఈ సందర్భంగా ప్రభుత్వం ఇప్పటికే అయినా వెంటనే కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని అందరికీ పిఎఫ్ ఈఎస్ఐ అమలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు। ధర్నా సందర్భంగా కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వెలగక్కారు। ధర్నా చేస్తున్న కార్మికులను వేల్పూర్ పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది। అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు। కాగా పోలీసులకు కార్మికులకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకోవడం కొసమెరుపు। ఈ కార్యక్రమంలో మధ్యన భోజన ఏజెన్సీ కార్మికులు నిరంజన్ నాగరాణి కవిత పోసాని బాబాయ్ లలిత లక్ష్మి సుధాకర్ తదితరులతో పాటు ఆయా మండలాల ఏజెన్సీ కార్మికులు పాల్గొన్నారు। ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా
కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయాలని, అట్లాగే గతంలో శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క వేతనాలను 3000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చి అనేక రోజులు అవుతున్నప్పటికీ ఆ హామీని అమలు జరిపినటువంటి పరిస్థితి లేదు. అదే విధంగా ఈరోజు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెరగటం మూలంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి. పెరిగిన నిత్యావసర సరుకులకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి మధ్యాహ్న భోజన కార్మికులకి 15 రూపాయల చొప్పున మెనూను ఇవ్వాలని సిఐటియుగా కోరుతూ ఇప్పటికే అనేక మందికి అధికారులకి నగర అభివృద్ధి ధ్యేయంగా పలు డివిజన్లలోని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని నగర మేయర్ దండు నీతు కిరణ్ అన్నారు. పార్టీలకు అతీతంగా అర్బన్ ఎమ్మెల్యే నిధులను కేటాయిస్తుండడం పట్ల మేయర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నగరాభివృద్ధిలో భాగంగా 4, 44, 57, 42, 45 డివిజన్లలోని బీటీ సీసీ రోడ్ల నిర్మాణ అభివృద్ధి పనులను నగర మేయర్ దండు నీతు కిరణ్ ఆయా డివిజన్ల కార్పొరేటర్లు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నగరంలోని 5 డివిజన్ల పరిధిలో గల బీటీ సీసీ రోడ్ల నిర్మాణ పనుల కోసం 60 లక్షల రూపాయల నిధులను కేటాయించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని డివిజన్లకు నిధులను కేటాయిస్తూ నగరాభివృద్ధి లక్ష్యంగా తాము అహర్నిశలు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధిలో భాగంగా ఆయా డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు పనులను శరవేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్, స్థానిక కార్పొరేటర్లు బైకన్ సుధామధు, సిద్ధార్థారెడ్డి, ఆకుల హేమలత శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగర ప్రజలందరికీ నమస్కారం. మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన నిజామాబాద్ నగరంలో చాలా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. గౌరవ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు మరి నగర అభివృద్ధి కోసం, నగర సుందరీకరణ కోసం చాలా కృషి చేస్తూ ఉన్నారు. గత 8 ఏళ్లలో చూసుకుంటే ముందుకన్నా కూడా ఇప్పుడు నిజామాబాద్ నగరము అందరినీ కూడా ఆశ్చర్యపరిపరిచే విధంగా చాలా సుందరంగా తయారైంది. చాలా రోజుల తర్వాత వచ్చిన వాళ్ళైతే అందరు కూడా ఆశ్చర్యపోయేది, నిజామాబాద్ పూర్తిగా హైదరాబాద్ లాగా మారిందని చెప్పేసి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అటు సుందరీకరణే కాకుండా మరి వార్డులలో కూడా ఇచ్చిన ఫండ్స్తోని జరిగినంత వరకు పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి మొన్న ఇచ్చినటువంటి 20 లక్షలతో కూడా చాలామంది కార్పొరేటర్స్ నేను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అవసరమైన చోట రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, కల్వర్ట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మేము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా అందులో భాగంగా 4 వార్డులలో 60 లక్షల ఫండ్తోని మరి ఈరోజు 2 బీటీ రోడ్లు, 1 VDCC రోడ్డు, అలాగే ఇంకొకటి సిసి రోడ్ ఇలాంటివన్నీ. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 1 నుండి 19 సంవత్సరాల వయసు గల వారందరికీ నులి పురుగుల నివారణ మాత్రలు అందజేయడం జరుగుతుందని మండల వైద్యాధికారి స్పష్టం చేశారు. తదనుగుణంగా వైద్య సిబ్బంది చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. జాతీయ నులిపురుగు దినోత్సవాన్ని సెప్టెంబర్ 15వ తేదీ నుండి 18వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని భీమ్గల్ మండల వైద్యాధికారి తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్లల నుండి 19 సంవత్సరాల పిల్లలందరికీ నులిపురుగులను నివారించడానికి అల్బెండజోల్ మాత్రలను ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వైద్యాధికారి డాక్టర్ అజయ్ పవార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంపై మండల ఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఐసీడీఎస్ స్టాఫ్కు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అజయ్ పవార్ మాట్లాడుతూ పిల్లలలో నులిపురుగు విస్తరణ మట్టిలో ఆడుకుని చేతులను అపరిశుభ్రంగా ఉంచుకుని ఆహారాన్ని భుజించడం ద్వారా శరీరంలోకి ప్రవేశించడం జరుగుతుందని, అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాలు విసర్జించడం ద్వారా సైతం వ్యాప్తి చెందుతాయని, వీటి ద్వారా రక్తహీనత, ఆకలి మందగించడం, పోషకాహార లోపం, శారీరక మానసిక ఎదుగుదల మందగించడం, తీవ్రమైన కడుపు నొప్పి, తలనొప్పి వస్తాయని, వీటిని నివారించడానికి 2 సంవత్సరాల్లోపు 200 mg, 19 సంవత్సరాల్లోపు 400 mg మాత్రలు వేసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సిహెచ్ వసంత్, శ్రీరామ్, ఫార్మసిస్ట్ లక్ష్మణ్, మేరీ, సూపర్వైజర్ రమాదేవి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కల్పించి భారత చిత్రపటంలో తెలంగాణ ప్రాంతాన్ని చేర్చిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్దేనని బీజేపీ మాక్లూర్ మండల శాఖ అధ్యక్షుడు కాలగడ్డ వినోద్ కుమార్ కొనియాడారు. సెప్టెంబర్ 13 ఆపరేషన్ పోలో పోలీస్ చర్య దినోత్సవాన్ని మాక్లూర్లో నిర్వహించారు.
స్వార్థ రాజకీయాల కోసం ఆనాడు దేశం ముక్కలు కాకుండా సమిష్టిగా ఉంచేందుకు చేసిన కృషిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర ఎంతో కీలకమని బీజేపీ మాక్లూర్ మండల శాఖ అధ్యక్షుడు వినోద్ గుర్తు చేశారు. నిజాం పాలనకు చివరి రోజులైన సెప్టెంబర్ 17కు ముందు సెప్టెంబర్ 13 తారీఖున జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ మాక్లూర్ మండల కేంద్రంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ పాత్ర ప్రాశస్త్యంపై వక్తలు మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కల్పించి భారత చిత్రపటంలో తెలంగాణ ప్రాంతాన్ని చేర్చిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్దేనని బీజేపీ మాక్లూర్ మండల అధ్యక్షుడు వినోద్ కొనియాడారు. తెరాస ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గంగోని సంతోష్, ముప్పడి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుల మతాలు ప్రాంతీయ భేదాలను రూపుమాపి అన్ని వర్గాల అభ్యున్నతికి తెరాస ప్రభుత్వం తోడ్పడుతుందని గ్రామ ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానించారు. అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఖండాంతరాలకు తెలంగాణ ఖ్యాతిని విస్తరింపజేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు. ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ గ్రామ పంచాయతీ ఆవరణంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ అలేఖ్య మహేష్ గౌడ్, వైఎస్ఎంపీపీ ఇమ్రాన్, తెరాస మండల అధ్యక్షులు శ్రీరాములతో కలిసి ఆసరా లబ్దిదారులకు ఆసరా ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ప్రతి ఒక్క వర్గాన్ని ముందుకు నడిపించే విధంగా అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అందరి మన్ననలు పొందుతుందని అన్నారు. ఆసరా పెన్షన్ పొందాలంటే లబ్ధిదారులకు ఇదివరకు 65 సంవత్సరాలు నిండి ఉండాలనే నియమం ఉండగా ప్రస్తుతం అర్హత వయసు 57 సంవత్సరాలకు తగ్గించి అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్లు అందజేయడం శుభపరిణామమని, సంతోషకరమైన విషయమని అన్నారు. అంతేకాకుండా తెరాస ప్రభుత్వం బీడీ కార్మికులకు, వితంతువులకు, దివ్యాంగులకు ప్రత్యేక పెన్షన్లను మంజూరు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న ఏకైక ప్రభుత్వం తెరాసదేనని అన్నారు. ఇదివరకున్న ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పాలించిన తీరును, ప్రస్తుతం తెరాస హయాంలో పాలన తీరును ప్రతి ఒక్కరు గమనిస్తున్నారని, తెరాస ప్రభంజనం ముందు ఏ పార్టీ నిలవలేదని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ సూర్యకాంత్, నాయకులు మహబూబ్, మల్కా స్వామి, ఎల్లయ్య, ఆసిఫ్, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో ఆసరా పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ లబ్ధిదారులకు అందరికీ కూడా ఈరోజు పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ గ్రామంలో దాదాపుగా 400 పైన పాత పెన్షన్లు ఉన్నప్పటికీ ఇప్పుడు 60 పైన పెన్షన్లు ఇప్పించడం జరిగింది. ఈ మండలంలో 1090 పెన్షన్లు అత్యధికంగా ఈ మండలంలో లేని విధంగా ఇక్కడ శాంక్షన్ ఇప్పించుకోవడం జరిగింది, పంపిణీ చేయడం జరిగింది. అంతేకాదు రాబోయే రోజుల్లో కూడా 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఈ 2000 పెన్షన్ ఇప్పించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరి తంతువుకు, వికలాంగులకు, అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇప్పిస్తాం. ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆన్లైన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా, అర్హులైన అందరికి కూడా, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఇప్పిస్తాం. అంతేకాదు మొన్ననే కవితక్క గారితో మాట్లాడడం జరిగింది. ఇంకా కొన్ని పెన్షన్లు మిగిలిపోయినాయి, బీడీ పెన్షన్లు, అవి తప్పనిసరిగా ఇప్పించాలని మాట్లాడితే ఆమె కవితక్క గారు సీఎం గారితో మాట్లాడి ప్రతి ఒక్క బీడీ పెన్షన్ పిఎఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కటాఫ్ డేట్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా బీడీ పెన్షన్లు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. బీడీలు చేసే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఆఫీసుల వంటి కూడా తిరగాల్సిన అవసరం లేదు. మీకు త్వరలోనే ఆన్లైన్ ఖచ్చితంగా చేసుకుంటాం. మండల ఆఫీస్ ద్వారా ఆన్లైన్ ప్రతి ఒక్క బీడీ పెన్షన్లను ఆన్లైన్ ఏఆర్పి గ్రామంలో ఆసరా ఫింక్షన్లు పంపిణీ చేయడం జరిగింది. మా సర్పంచ్ అమ్మగారు అలేఖ మహేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా ఎంపీపీ గారు, అదేవిధంగా మార్కెట్ ఎక్స్ చైర్మన్ మన సూర్యకాంత్ అన్న గారు, అదేవిధంగా మన వైస్ ఎంపీపీ ఇమ్రాన్ అన్న గారు, అదేవిధంగా మన మహబూబ్ అన్న గారు, అదేవిధంగా మన విలేజ్ ప్రెసిడెంట్ స్వామి గారు, ఎల్లయ్య గారు అందరి సమక్షంలో ఈరోజు ఏఆర్పి క్యాంపులో 67 ఆసరా ఫింక్షన్లు ఇవ్వడం జరిగింది. మన పెద్దలు, మన కేసీఆర్ గారు ప్రతి ఒక్క పేదోడు ఆత్మగౌరవంతో బ్రతకాలి అని చెప్పి ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రాల్లో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో గరీబులు బాగుండాలని చెప్పేసి ఈరోజు మన ఏఆర్పి గ్రామంలో అందరికీ ఆసరా ఫింక్షన్ కార్డులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా, హ్యాపీగా మాకు ఏ రోజు ఎవ్వరి ఇయ్యని విధంగా ఈరోజు మాకు
దళితులను దూషించిన ఎస్ఎస్ రవంతి రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు మల్లమారి సుధాకర్ అన్నారు. తక్షణమే ఆమెపై ఎస్సీ ఎస్టీ కేసులను నమోదు చేయాలని సిపి నాగరాజ్ కు విజ్ఞప్తి చేశారు. మాదిగ కులానికి చెందిన యువకులపై ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఎస్ఎస్ రవంతి రెడ్డి దూషించడాన్ని నిరసిస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి ర్యాలీగా తరలివచ్చి సిపి నాగరాజుకు వినతి పత్రం అందజేశారు. గతంలో కూడా పోలీసు అధికారులు దళితులు అనే చిన్న చూపుతో నోటికొచ్చిన పదజాలంతో దూషించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తూ ఇలా దురుసుగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అహంకారపూరిత మాటలు మాట్లాడిన ఎస్ఎస్ రవంతి రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేని నెల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల ఎదుట బైఠాయించి నిరసన ప్రదర్శనలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పోసాని, నగర అధ్యక్షురాలు మహేశ్వరి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరాలైందని స్వర్ణోత్సవాలు చేసిన ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి మాదిగలకు ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం? మరి ఇప్పటి కూడా మరి ఇలా అణచివేతకు గురవుతున్న మాదిగలను, మాదిగ ఉపకులాలను అణచివేతున్న మరి స్రవంతి రెడ్డి ఎస్ఐ గారు, ఆమె దర్జాగా రెడ్డి అన్న అహంకారంతో ఈరోజు ఆమె ఒక ప్రజలను మరి అందరినీ ఒకే విధంగా చూసే అధికారి, మరి అటువంటి అధికారి అయిన స్రవంతి రెడ్డి ఈరోజు మాదిగ యువకుల పట్ల కించపరిచినట్టు మాదిగ ముండ కొడుకులారా అనడము అది ఎంతవరకు మరి సమావేశము? మరి ఇటువంటి వారికి ఉద్యోగం ఎలా ఇస్తురు? బాబాసాహెబ్ ఇచ్చిన అంశాల ప్రకారంగానే ఈరోజు వాళ్ళు డ్యూటీలలో చేస్తున్నారు. ఈరోజు ఆయన లేకుంటే వాళ్ళు డ్యూటీలు ఎక్కడి? ఇలా మహిళా రిజర్వేషన్లు ఎక్కడి? ఇలా మాదిగల పట్ల ఇంత చిన్న చూపు చూస్తున్న అధికారిని వెంటనే సస్పెండ్. ఈరోజు మాదిగలపై కించపరిచి మాట్లాడిన స్రవంతి రెడ్డిని వెంటనే డ్యూటీ నుండి సస్పెండ్ చేయాలని మాదిగల ఐక్యతను చాటుకుంటూ మరి ఆమెను సస్పెండ్ చేసి డ్యూటీలో నుంచి ఆమెపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏసీపీ గారిని కలవడం జరిగింది. అయ్యా ఏసీపీ గారు, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుందన్నారు, ఎక్కడుంది మీ రెడ్డిలకే వచ్చిందా? మా మాదిగ మాలలు ఎక్కడున్నారు? అక్కడనే ఉన్నారు. మా మాదిగలను ఈరోజు కించపరిచి మాట్లాడుతున్న ఆ స్రవంతి రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దేశ చేయని వేళ మొత్తం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల ఈ కేసును లేవనెత్తుతాం. వెంటనే ఆమెను సస్పెండ్ డ్యూటీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఈ అందరికీ ధన్యవాదాలు. బైకు కారు ఢీకొన్న ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైన ఘటన ఇందల్వాయి మండలంలో చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయాలైన క్షతగాతులకు మెరుగైన చికిత్స కొరకు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక బైక్ కారును ఢీకొట్టగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. TS357935 అనే బైక్ పై ఇద్దరు వ్యక్తులు డిచ్పల్లి నుండి ఇందల్వాయి వైపు వెళ్తుండగా అదే దారిలో నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న TS08H7576 అనే కారును బైక్ నడుపుతున్న వ్యక్తి ఓవర్టేక్ చేసే సమయంలో కారు ప్రమాదవశాత్తు ఢీకొట్టడంతో బైక్ పైనున్న నిరంజన్ కు తీవ్ర గాయాలు కాగా సందీప్ కు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని క్షతగాతులను అంబులెన్స్ లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిరంజన్ కు తలకు తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి కుటుంబీకులు తరలివచ్చారు. నేపాల్ కు చెందిన నిరంజన్, సందీప్ లు ఇందల్వాయిలోని సాయిరాం హోటల్లో పనిచేస్తున్నారని కుటుంబీకులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ బీసీ వసతి గృహంలో విద్యార్థి మృతిని తీవ్రంగా ఖండిస్తున్న తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ స్పష్టం చేశారు. విద్యార్థి మృతికి అధికారులే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బీర్కూర్ బీసీ వసతి గృహంలో సాయిరాజ్ అనే 10 సంవత్సరాల వయసు గల విద్యార్థి మృతికి సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు తమ బృందంతో ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ బీసీ వసతి గృహంలో సాయిరాజ్ అధికారుల నిర్లక్ష్యంతో మరణించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ గురుకులాలపైన, బీసీ వసతి గృహాలపైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీసీలపై ప్రభుత్వానికి ఇంత చిన్న చూపెందుకని ప్రశ్నించారు.
బీసీ గురుకులాలలో నాణ్యమైనటువంటి భోజన వసతులు ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు. బీసీ విద్యార్థులు ఏ పరీక్ష రాసినా వారికి కట్ ఆఫ్ మార్కులు కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు చెప్పినా కూడా ఇంతవరకు అమలు కాలేదని అన్నారు. బీసీలకు అన్ని రంగాలలో రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెండోరా బీసీ మండల అధ్యక్షులు దాసరి మూర్తి, ఆర్మర్ విద్యార్థి డివిజన్ అధ్యక్షులు బొడ్డు శ్రావణ్, బీసీ నాయకులు వినోద్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. అక్కడ బిర్గురు బీసీ వసతి గృహంలో సాయిరాజ్ అనే బాలుడు మరి పాము కుట్టి చనిపోయిందని చెప్పేసి రకరకాలుగా చెప్తా ఉన్నారు. కానీ అది ఎంతవరకు జరిగిందనేది ఖచ్చితంగా మాకు తెలియవలసిందిగా దీని నుంచి మేము ఖండిస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ వసతి గృహాలను కానీ బీసీ గృహాలను కానీ విద్యార్థులకు ఖచ్చితంగా పర్ క్యాపిటల్ పెంచవలసిందిగా కోరుతున్నాను. మరి వారికి కూడా కట్ ఆఫ్ పర్సెంట్ ఎస్సీఎస్టీ బీసీలకు ఏ విధంగా ఎస్సీఎస్టీ వాళ్ళకి ఎవరికి ఎంత ఉందో కట్ ఆఫ్ బీసీలకు కూడా అంతే ఉండవలసిందిగా చెప్తా ఉన్నాము. మరి అదేవిధంగా పర్ క్యాపిటల్ విషయంలో అయితే నాణ్యతమైన భోజనం కరెక్ట్గా లేదు. బీసీ గుర్తులు ఎక్కడ చూసినా కూడా రెండు మూడు సార్లు నిజామాబాద్ జిల్లాలో పర్యటించి అక్కడ విక్షయించి ఇస్తే అక్కడ ఎటువంటి కూడా భోజనంలో పప్పు కానీ అక్కడ చారు కానీ ఏదైనా కూరలు కానీ కరెక్ట్ సక్రమంగా లేవు. మరి ఇదే భోజనాన్ని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి అక్కడ పనిచేస్తున్నట్టు గుర్తుల సిబ్బంది కానీ వాళ్ళు తింటారా? మరి మా బీసీలకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు? మరి మా యొక్క బీసీ ఓట్లు వద్దా? మరి ఈ విధంగా చేస్తే మాత్రం మునుగోడు నియోజకవర్గంలో ఖచ్చితంగా బీసీలు అందరూ ఒకసారి అవుతారు. అది మాత్రం ఖచ్చితంగా యొక్క నిజామాబాద్ జిల్లా నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము, హెచ్చరిస్తూ ఉన్నాము. మరియు మా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతు నరేంద్ర గౌడ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ జిల్లా కమిటీ, నిజామాబాద్ జిల్లా కమిటీ నుంచి ఇక్కడ మెండోరా మండల అధ్యక్షులు దాసరమూర్తి గారు మరియు ఆర్మూరు డివిజన్ విద్యార్థి సంఘాల అధ్యక్షులు బుడ్డు శ్రావణ్ మరియు వినోద్ గారు ఇక్కడ తదితరులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మాకు గనక అన్యాయం జరిగితే ఖచ్చితంగా 70% ఉన్నటువంటి బీసీ ఓట్లన్నీ ఒకసారిగా మారి ఏ ప్రభుత్వానికైనా కూడా ఈ మా బీసీల పైన చిన్న చూపు చూస్తే కనుక తగిన బుద్ధి చెప్తా ఉన్నాము. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని దర్పల్లి ఎంపీపీ వ్యాఖ్యానించారు. తెలంగాణ పథకాలు దేశమంతటా అమలు కావాలంటే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగు పెట్టాలని, అట్టి విషయాన్ని దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. దర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నల్లసారిక హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. ఈ విషయంలో సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాలరాజ్, తెరాస నాయకులు హనుమంతరెడ్డి, పుప్పాల సుభాష్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు. ఇంకా మన కేసీఆర్ గారు మళ్ళా మూడోసారి గెలితే సుద్ధా అభివృద్ధి పనులు మన కేసీఆర్ గారు అత్తనే అభివృద్ధి పనులు జరుగుతాయి. ఎవరు వచ్చినా బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఎవరేం చేయరు. మేము ఇన్నిస్తాం అన్నిస్తాం అంటారు కానీ ఎవరేం చేయరు. రైతు బీమా, రైతు పనులు, కళ్యాణ లక్ష్మి, శారీమా, ఒక ఆడపిల్ల ఉంటే ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి, 1,00,000 రూపాయలు ఇంట్లో ఆడపిల్లలు, ఎందరు ఆడపిల్లలు ఉంటే అన్ని లక్షలు ఇవ్వగలుగుతుంది మన కేసీఆర్ గారు. ఇంకా అభివృద్ధి పనులు, కళ్యాణ కాళేశ్వరం నీళ్లు 3 ఎకరాలకు 1 పెట్టామన్నాడు. ఇంకా అభిసుపాస్తాయి మన కేసీఆర్ గారు అభివృద్ధి పనులు మన కేసీఆర్ గారిని గెలిపించుకుంటేనే అభివృద్ధి పనులు జరుగుతాయిలో తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ వైపు అడుగు చేసింది. ఈరోజు మా తెలంగాణ ప్రభుత్వం పేదింటి పిల్లలకు పెళ్ళైతే షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, కోట్లాది లక్షలాది మందికి ఆసరా పెన్షన్ పథకం, అట్లాగే ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, ఎన్నో పథకాలతో భారతదేశంలో బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలో కూడా లేని పథకాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం 2వ సారి అధికారంలోకి వచ్చి మందనం ఉంది, 3వ సారి కూడా అధికారంలో రాబోతుంది. ఇక దేశాన్ని మోడీ భ్రష్టు పట్టిస్తుండు. ఈ మోడీని గద్దె దింపాలంటే ప్రతిపక్షాలన్నీ ఐక్య
వాటి మీద తీసుకురావాలంటే కేసీఆర్ నాయకత్వం చేయడానికి అవసరం ఉంది. కాబట్టి కేసీఆర్ గారి జాతీయ రాజకీయాల్లోకి రావాలి. స్వతంత్రం వచ్చిన కొత్తలో కట్టిన ప్రాజెక్టులు తప్ప ఇంతవరకు ఎక్కడ కూడా ప్రాజెక్టు కట్టే తెలంగాణలో అద్భుతమైన నీటిపారుదల సౌకర్యం ఏర్పడింది. మంచినీటి సౌకర్యం కొరకు, తాగునీటి సౌకర్యం కొరకు భాగ్యత, సాగునీటి కోసం లక్షలాది ఎకరాలు కోట్లాది మాగాని, నా తెలంగాణ కోటి ఎకరాల మాగాని, ఆ విధంగా కోట్లాది ఎకరాల్లో సస్యశామలంగా పంటలు పండుతున్నాయి. దేశాన్ని కూడా పంటల రాజధానిగా, పంటల హబ్గా మార్చాలని దేశం నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కల్పించి భారత చిత్రపటంలో తెలంగాణ ప్రాంతాన్ని చేర్చిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ దినని బీజేపీ ఆర్మర్ మండల శాఖ నాయకులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 13 ఆపరేషన్ పోలో పోలీస్ చర్య దినోత్సవాన్ని ఆర్మూర్ లో నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ విమోచన దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా రజాకారులకు వ్యతిరేకంగా ఆపరేషన్ పోలో ప్రారంభించిన సెప్టెంబర్ 13 భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనంగా నివాళులు అర్పించారు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కల్పించి భారత చిత్రపటంలో తెలంగాణ ప్రాంతాన్ని చేర్చిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ దినని బీజేపీ ఆర్మూర్ మండల నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జస్సు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకులరాజు, దళిత మోర్చా నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్ల రాజారాం, బీజేపీ సీనియర్ నాయకులు యామాద్రి భాస్కర్, మీసాల రాజేశ్వర్, గిరిజన మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు కొర్ర గంగాధర్ నాయక్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంత మురళి, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, విజయానంద్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలిగొట్టు ప్రశాంత్, బీసీ మోర్చా ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి మిరియాల్కర్ కిరణ్, ఉపాధ్యక్షులు గట్టడి శివ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజాకారులు పరిపాలిస్తూ బానిసలు కన్నా ఎక్కువగా హీనంగా చూసినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం దరిద్రాన్ని రజాకాల నుంచి దూరం చేయడానికై ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి మొట్టమొదటి కేంద్ర హోంశాఖ మధ్యలో ఒక టైగర్, ఒక సింహం లాంటి వ్యక్తి, ఆ వ్యక్తి కారణంగానే ఈరోజు సెప్టెంబర్ 13 తేదీనాడు స్వతంత్రం వచ్చినటువంటి సంవత్సరం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో పేరు మీదట ఈ యొక్క రజాకారుల యొక్క మదాన్ని అణిచి వారితో సైనిక చర్య చేసి రోజున మేము భారతీయ జనతా పార్టీ ఆరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈరోజు తెలంగాణలో అదే రజాకారుల యొక్క ఆత్మ కేసీఆర్లో చొరబడి తెలంగాణలో ఉన్నటువంటి హిందువులకు, ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అణగదొక్కే ప్రయత్నంలో ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా చిన్న బాలికలు, చిన్న పిల్లలు సైతం టీఆర్ఎస్ నాయకుల కారణంగా బలవుతున్నారు. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వాళ్ళని సమర్థిస్తున్నటువంటి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని దించవలసిన అవసరం ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది, తెలంగాణ ప్రజలకు ఉన్నది. ఓసీలకు కటాఫ్ మార్కులు తగ్గిస్తూ బీసీ ఎస్టీ ఎస్టీలకు తగ్గించకుండా తీసుకున్న తప్పు నిర్ణయం సరైనది కాదని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ పోరాట ఫలితంగా ఈయన అసెంబ్లీలో ప్రకటన చేశారు. బీసీ ఎస్టీ ఎస్టీలకు కూడా కటాఫ్ మార్కులు తగ్గిస్తామని చెప్పేసి ఎంత అత్యున్నత స్థాయి పదవులు ఉన్న ప్రజాప్రతినిధి కూడా భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందే. దాన్ని మేము దాన్ని కొనసాగించాలి. మానవుడు రాసిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి పనిచేసిందే, దాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాము. భారత మాతకి అందులో భాగంగా ఓసీ వాళ్లకు 20% మార్కులు కటాఫ్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఎస్సీ ఎస్టీ సంఘాలు, కులాలు వీళ్ళంతా ఏకమై ధర్నా కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఇదైతే బాగాలేదు, ఈ వ్యవస్థ ఎటు పోతుంది, రేపు నా రాజకీయ జీవితం శ్మశానం అయితే ఉందని అనుకుని కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ బీసీ ఎస్టీ వాళ్ళకు కూడా వాళ్లతో పాటు సమానంగా 20% మార్కుల కటాఫ్ని అనుసంధానం చేస్తూ సరేనని ఒప్పుకొని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నాడు. దానికి ఈరోజు ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద డాక్టర్ సాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి
మేము ధన్యవాదాలు తెలుపుతూ పూలమాల వేసి రాజ్యాంగ పరిరక్షణ ఇంకా కొనసాగుతుంది, కేసీఆర్ ఏదైతే అనుకున్నాడో నేను రాజ్యాంగాన్ని మారుస్తానని, ఆయన ద్రోహిని తప్పు అని చెప్పేసి మేము ఇవాళ అంబేద్కర్ గారికి పూలమాల వేసి కాదని రాజ్యాంగానికి అనుకూలంగా నిన్న అసెంబ్లీలో కేసీఆర్కు రాజ్యాంగానికి లొంగిపోయి దాని కటఅఫ్ మార్కులు ఎస్టీ బీసీ ఎస్టీలకు విరుద్ధంగా చేసిన దాన్ని నిన్న సమర్థించుకొని దాన్ని అసెంబ్లీలో ప్రకటన జరిగింది. దానికి ఉదాహరణ బీసీ ఎస్టీ కోసం ఆధారంలో ఈరోజు అంబేద్కర్కి పూలమాల వేసి ధన్యవాదాలు తెలియడం జరిగింది. కేసీఆర్ నువ్వు నీ రాజ్యాంగం రాష్ట్రం కాదు, అంబేద్కర్ రాజ్యాంగమే నడుస్తాయని చెప్పేసి ఈరోజు వివిధమైంది కనుక నువ్వు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఓ రైతుకు తీరని వేదన మిగిల్చాయి. మత్తడి కట్ట కృంగిపోవడంతో నీటి ఉధృతికి సారవంతమైన మట్టంతా కోతకు గురికాగా తీవ్రంగా పంట నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. దర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక గ్రామ శివార్లో బర్ల ఎర్రన్న అనే రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వరద ప్రవాహం దాటికి 5 ఎకరాల పొలం పూర్తిగా కోతకు గురైంది. మత్తడి కట్ట కృంగిపోవడంతో 5 ఎకరాల పొలం చేతికి రాకుండా పోయిందని, 3 ఎకరాలలో పెద్ద కుంట ఏర్పడంతో నీటి బావిలా మారిందని రైతు వాపోయాడు. దాన్ని పూడ్చడానికి లక్షలు వెచ్చించాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నాడు. మండల అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఏ ఒక్క అధికారి రాకపోవడంతో ఆ రైతు మానసికంగా కృంగిపోతున్నాడు. ఈ సందర్భంగా బాధిత రైతు బర్ల ఎర్రన్న మాట్లాడుతూ 5 రకాలు ఉన్న పొలంలో 3 ఎకరాలు బావిలాగా ఏర్పడడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నానని తెలిపారు. బావి పూడ్చాలంటే సుమారు 10 లక్షల వరకు ఖర్చవుతుందని ఆయన అన్నారు. అధికారుల వద్ద మొరపెట్టుకున్నా తన పొలం చూడడానికి రాలేదని, ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇక్కడ నాకు 3-4 ఎకరాల భూమి పోయింది, నాది ఒక బావి మేరం అయిపోయింది. నాకు అధికారులు ఇల్లు పట్టించుకోలేదు, ఇంట్లో ఇదంతా ఖరాబ్ అయిపోయింది. నేను ఏం చేయాలా, ఉండాలా, సావాలా, బతకాల? మాడుగాల కట్ట ఓత్తలేరు, ఇవరకు అత్తలేరు, సూత్తలేరు, ఏది ఎత్తలేరు. మాకు ఎట్లా చేయాలా నేను ఏం కథయ్య? మొత్తం కట్ట సో అట్టనే ఉన్నది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఆయనతో 3 ఎకరాలు సో పోయేటట్టున్నది. ఇంకా 3 ఎకరాలు ఉన్నది, ఆయన 3 ఎకరాలు సో, 3 ఎకరాలు ఖరాబ్ అయిపోయింది. ఇంకా 1 ఎకరం ఉన్నది, ఆయనతో సో పోతుంది. ఇక ఈ 3 ఎకరాలన్నర భూమి పోయింది, 4 ఎకరాల 5 ఎకరాల భూమి ఉండే, 3-4 ఎకరాల భూమి పోయింది, అంతా ఖరాబ్ అయిపోయింది. ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పేమెంట్స్లు పట్టించుకుంటలేరు. అది ఇనకర ఓళ్ళకు వచ్చింది లేదు. నాకు ఒక బావి లెక్క అయిపోయింది. నాకు కొంత ఏదన్నా సహకారం చేయండి, ఏదన్నా కూడుకుంటా. ఇప్పుడు 10-15 లక్షల దాకా అవుతుంది అది ఖర్చు. ఎట్లన్నా చేసి మీరు పట్టించుకోరు జర, దయచేసి దీన్ని ఏదన్నా ప్రయత్నం చేసి నాకు అజ్జేయండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలలో ఉన్న పలు వ్యసనాలను పాలత్రోలేందుకు అనేక రకాలుగా యత్నిస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో పలు దురలవాట్లకు ప్రజలు బందీలుగా మారుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మత్తు వీడి కొరడ రులిపించాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మట్కా, జూదం, గంజాయి వినియోగం, పేకాట లాంటి పలు వ్యసనాలపై నిషేధం విధించినప్పటికీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్, బోధన్ రోడ్, మిర్చి కాంపౌండ్, కిల్లా చౌరస్తా, 100 ఫీట్స్ రోడ్, మహన్సాపాడి, సారంగ్పూర్, వీక్లీ మార్కెట్, శ్రద్ధానంద్ గంజ్ తదితర ప్రాంతాలలో గాంజా మట్కా మద్యం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు, జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక ప్రజలు పలుమార్లు మీడియా ముందు వాపోవడంతో వార్తా కథనాలు ప్రసారం చేసినా వేసిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వివరించడం పలు అనుమానాలకు తావిస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటి వరకు పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.